తెలంగాణలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చరికి అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సీఎం కేసీఆర్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సంక్రాంతి తర్వాత కేసీఆర్ నలుగురికి ఉద్వాసన పలికి ఐదుగురిని కొత్తగా చేర్చుకుంటారన్న చర్చ జరుగుతోంది. మంత్రివర్గ మార్పు చేర్పులపై మళ్ళీ చర్చ మొదలైంది. 2021 ఏడాది నవంబర్ లో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేటప్పుడు పూర్తిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమీకరణాలనే చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. మంత్రివర్గం నుండి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేసినప్పటి నుండి విస్తరణపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షాలకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. మంత్రివర్గాన్ని మార్చడానికి కేసీఆర్ ఎప్పుడో ప్రణాళికలు వేసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్న బండా ప్రకాష్ ను ఎమ్మెల్సీ చేశారు. కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఛాన్స్ లేదనుకున్న కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. కేబినెట్ సమీకరణాలతోనే వీరికి అవకాశం కల్పించారని బీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. కేసీఆర్ ఏ క్షణమైనా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని ఏడాది నుండి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుని ఆయన తొలగిస్తారని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని తొలగిస్తారని టాక్ నడుస్తోంది. తెలంగాణలో ఆరుగురు రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఉన్నారు. మరొక నలుగురు ఐదుగురు మంత్రులు పనితీరు విషయంలో ప్రజాగ్రహానికి గురయ్యారు. వీరిని మార్చాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. బడ్జెట్ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే కేసీఆర్ మంత్రివర్గాన్ని సంక్రాంతిలోపే సంస్కరించే అవకాశం ఉంది. కానీ పరిస్థితులు బాగోలేవనుకుంటే కేసీఆర్ ముందస్తుకు వెళ్లరని, అదే జరిగితే మంత్రివర్గ విస్తరణ చేసే అంశంపై ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. రాజకీయ వ్యూహ దుందరుడిగా పేరున్న కేసీఆర్ ఇటీవల ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారు. రాజకీయ పరిణామాలతో ఆయన ఏ నిర్ణయమూ వెంటనే తీసుకోలేకపోతున్నారు. పార్టీని బీఆర్ఎస్ గా మార్చేశారు, కానీ దాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నారు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టి దేశ ప్రజలకు తమ పార్టీ విధి విధానాలేంటో చెప్పలేకపోయారు. భారీ బహిరంగ సభ ఆలోచనలు ఎప్పటికప్పుడు వెనక్కి పోతూనే ఉన్నాయి. సంక్రాంతి నాటికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు. జనవరి 3వ వారంలో మంచి రోజు చూసుకుని కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారని చెప్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన వెంటనే ఆ పని చేస్తారని కేసీఆర్ సెంటిమెంట్లు తెలిసిన వాళ్లు చెప్తున్నారు. సంక్రాంతి నెలలో మంచి రోజు లేదని భావిస్తే మాత్రం ఫిబ్రవరి 1వ వారానికి వాయిదా వేస్తారు. ఏదైనా సరే ఫిబ్రవరిలోపే మంత్రివర్గంలో మార్పులు ఖాయమని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ప్రమాణ స్వీకారం చేసే వారిలో కొందరి పేర్లు ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్న బాల్కా సుమన్ పేరు మొదటి వరుసలో ఉంది. సీనియర్ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి బండ ప్రకాష్ కు కూడా ఈసారి కేబినెట్ లో అవకాశం రావచ్చు. ప్రాంతాలు సామాజిక వర్గాల వారీగా లెక్కలు చూసుకునే కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల టీంను ఏర్పాటు చేసుకుని సిద్ధం కావాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలు ఒకరికి కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంక్రాంతి తర్వాతి నుండి ముహూర్తాలు ఉండడంతో ఎప్పుడైనా కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవుల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు లాబీయింగ్ కూడా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల టీం సిద్ధం చేసుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారని, అందులో భాగంగానే కేబినెట్ విస్తరణ చేపడతారనే ప్రచారము సాగుతోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది చూడాలి.